వెల్కమ్ టు మాటర్ మీడియా. ప్రభునామం వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము యెహోవా అందరి భయభక్తుల జ్ఞానమనియు దుష్టత్వం విడిచిటయే వివేకమనియు ఆయనకు నరులకు సెలవిచ్చాను. ఆయన నరులకు సెలవిచ్చాను. యోబు గ్రంథం 28:28. అవునండి, మరి దేవుని వాక్య సెలవిస్తుంది యెహోవా అందరి భయభక్తుల జ్ఞానమనియు. అవునండి, మనం అనుకుంటాము జ్ఞానము మరి ఏ విధంగా వస్తుంది, మనం అనేకమైన బుక్స్ చదివినప్పుడు వస్తుందా, మరి ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మరి ప్రభు యందు భయభక్తులే, మనం కలిగిన భయమే, మనకు కలిగిన భక్తే మరి జ్ఞానము అని చెప్పి మరి దేవుని వాక్య సెలవిస్తుంది. అవునండి, మరి ఒక పాపం చేయడానికైనా మరి ఏ దేనికైనా సరే మరి నా దేవుడు నన్ను చూస్తున్నాడు, మరి ఈ పని నేను చేయకూడదు అని ఎవరైతే ఆ భయమును భక్తి కలిగి ఉంటారో మరి దేవుడు అంటున్నారు అదే జ్ఞానం అంటున్నారని. అవునండి, యోసేపు మరి తన పాపము చేయవలసిన ఆ సిచ్యువేషన్, పాపం చేసే సిచ్యువేషన్ వచ్చినప్పటికీ కూడా మరి ఆయన తన కన్నులెత్తి మరి ప్రభు వైపే చూశారండి. అవునండి, మరి ఆ పాపం చేయకుండా మరి ఆయన దూరంగా పరిగెత్తికెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచటయే వివేకమనియు ఆయనకు ఆయన నరులకు సెలవిచ్చాను. అవునండి, మరి దుష్టత్వం విడిచట. అవునండి, దేవుని అందు భయభక్తులు కలిగి మరి ఎవరైతే ఆ దుష్టత్వాన్ని విడిచిపెడతారో వారు ఒకప్పుడు మరి ఒక ఆ దుష్టత్వంలో జీవించినప్పటికీ కూడా, ఆ పాపంలో జీవించినప్పటికీ కూడా మరి దేవుని తెలుసుకుని ఆ దుష్టత్వాన్ని విడిచిపెడతారు. మరి దానినే వివేకము అని చెప్పి మరి ఆయన నరులకు సెలవిచ్చారండి. కాబట్టి యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. అవునండి, దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము అని కూడా దేవుని వాక్య సెలవిస్తుందండి. దుష్టత్వం విడిచుట వివేకమని మరి ఆయన నెరలకు సెలవిచ్చారని. కాబట్టి మనం ఈ జ్ఞానము ఈ వివేకమును మరి మనం పొందుకొనవలసిన వారిగా ఉన్నామండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రభా దేవా పరిశుద్ధుడా, దేవా తండ్రి, నేను ప్రభా మీ యందు భయభక్తులే జ్ఞానమని దుష్టత్వం విడిచిటే వివేకమనియో ప్రభా మీ వాక్ సెలవిచ్చుచుండగా తండ్రి నాయన ప్రభా మీరే సహాయం చేయమని దేవుని అడుగుచున్నానయ్యా. దేవా తండ్రి నాయన ప్రభా మీ అందరి భయభక్తులు నాయన మాకు దయచేయండి నాయన ప్రభా, మీ అందరి వివేకం నాయన మాకు దయచేయండి నాయన ప్రభా, సహాయం చేయమని దేవుని అడిగి వేడుకొంచున్నానయ్యా. దేవానా తండ్రి నాయన ప్రభా మీకు స్థుతులు మీకు స్తోత్రములు దేవనైన ప్రభా, మీకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. దేవా మరి నాయన నాయన దేవా తండ్రి వాక్యం ఎవరైతే వింటున్నారో దేవనైన వారికి నాయన ప్రభా నాయన విజ్ఞానం దయచేయండి అయ్యా, వివేకం దయచేయండి అయ్యా. దేవా తండ్రి ఈరోజు వారు చేయ పనులన్నింటిలో కూడా మీ ఆత్మను తోడుగా దయచేయండి నాయన ప్రభా, మీరే సహాయం చేయమని అడుగుచున్నాను. దేవానా తండ్రి వాళ్ళు చేస్తున్న తండ్రి నాయన ప్రభా యేసయ్య, నాయన బిజినెస్లో కానీ నాయన వాళ్ళ జాబ్స్లో కానీ తండ్రి అన్నింటిలో కూడా ప్రభా మీరు తోడుగా ఉండి దేవనైన ప్రభా ఈ దినమంతా కూడా నాయన ప్రభా మీ ఆత్మను నేను వారికి తోడుగా ఉండదు ఇచ్చేయమని అడుగుచు. ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.